పశ్చిమ గోదావరి జిల్లా వేలూరు రాష్ట్రంలో ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగించడంతో పాటు ప్రత్యామ్నాయం చర్యలు తీసుకోవాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరి వరకు కర్ఫ్యూను పొడిగించింది అన్నారు. అయితే కర్ఫ్యూ మాత్రమే పొడిగిస్తే సరిపోదు అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ కర్ఫ్యూ వల్ల 12 గంటలలోపు తమ పనులు ముగించుకోవాలి అని ఆతృతతో ప్రజలు ఒకేసారి అందరూ బజార్లో తిరగవలసి వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు బి జగన్నాథరావు, కె రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కరోనా నేపథ్యంలో కర్ఫ్యూని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే మన రాష్ట్రంలో ప్రభుత్వం కర్ఫ్యూ మాత్రమే అమలు చేస్తూ ప్రత్యామ్నాయ చర్యల మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి కర్ఫ్యూ పొడిగించడంతో పాటు ప్రజల యొక్క అవసరాలని తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కర్ఫ్యూ టైం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల లోపు టైం ఉండటం వల్ల ఈ తక్కువ సమయంలోనే తమ పనుల్ని చక్కదిద్దుకోవాలనేసి ప్రజానీకమంతా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. దీంతో రోడ్ల మీద రద్దీ పెరుగుతూ ఉంది, మార్కెట్లన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే భౌత దూరం ఆచరణ సాధ్యం కావట్లేదు, ఇంకా కరోనా అనేది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మందికి వ్యాప్తి చెందే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు కర్ఫ్యూ కాకుండా అమలు చేయడమే కాకుండా ప్రజల రోడ్ల మీదకి రానక్కర్ లేకుండా వారి అవసరాలు తీర్చేటువంటి చర్యలు కూడా చేపట్టాలి. ఉదాహరణకు మన దేశంలో కేరళ రాష్ట్రం తీసుకుంటే ఈరోజు అక్కడ లాక్డౌన్ కర్ఫ్యూ అమలు చేయడంతో పాటు ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు కూడా ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి సిపిఐ నేతృత్వం లెఫ్ట్ ప్రభుత్వం తీరుస్తోంది. 17 రకాల నిత్యావసర సరుకుల్ని ప్రతి పేద కుటుంబానికి అందించడం జరిగింది. 7000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అక్కడ ప్రజలకి ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలకు అందజేసింది. అదేవిధంగా 2 నెలల పాటు కరెంటు ఛార్జీలని, వాటర్ ట్యాక్స్ అన్ని అక్కడ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఇళ్ళ దగ్గరే ఉండి బయటకు రావాల్సిన అవసరం లేకుండా పోతాం. అట్లాగే ఈరోజు గోవా రాష్ట్రం చూసుకుంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇది కూడా ప్రజలకి వైద్యం అందించడం కోసం ఉపకరించే సరి. అంటే ఈ రూపంలో ఇప్పుడు ప్రధానంగా కరోనా బారిన పడినటువంటి వ్యాధిగ్రస్తులంతా కూడా ఆసుపత్రులు సరిపోవట్లేదు, బెడ్లు లేవు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర బయట ఉన్నటువంటి బల్లల మీదే పడుకుని ట్రీట్మెంట్ పొందుతున్న రోజు వార్తా కథలు వింటాం. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఈ కరోనా ఉధృతి తగ్గే వరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉచితంగా అందరికీ ఈ వైద్యం అందించే సర్వీస్ చేపట్టడంతో పాటు కేరళ రాష్ట్రం తరహాలో ప్రజలకు ఆర్థిక సహకారాన్ని నిత్యావసరకులు పంపిణీ చేయడం ద్వారా ప్రజలు ఇళ్ల దగ్గర ఉండి బయటికి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ రూపంలో మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలనేసి అటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.